శ్రీ గురుభ్యో నమః. శ్రీ కేశిరాజు వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెప్తున్న సంస్కృత వ్యాకరణ పాఠాల ఇవాల్టి పాఠానికి అందరికీ స్వాగతం. ఇవాళ శ్రీ వినయ్ గారు మిగతా పాఠం మనకి చెప్తారు. నమస్తే గురువు గారు. సర్వేషాం నమో నమః. నమస్కారం గురువు గారు. గురుగారు నమస్కారం. నమో ఒక్క నమో ఒక్క శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్కారం. నిన్న మనము ఇడాగమం గురించి చూసుకున్నాం కదండి, దాని గురించి ఒక్కసారి మళ్ళొకసారి అనుకుందాం. ఇడాగమాల్లో మనం నిన్న చెప్తున్నాం వినిపించలేదండి. ఇంకొకసారి చెప్పండి. హలో వినయ్ గురుగారు, వాల్యూమ్ పెంచమని ఏదో అంటున్నారేమో చూడు ఒకసారి. ఓకేనండి. వినిపిస్తుందా అండి? ఇప్పుడు ఏర్పడుతుంది అయ్యా. వినిపిస్తుంది వినిపిస్తుంది. ఓకే. నిన్న మనము ఇడాగమాల గురించి చెప్తున్నాం కదండి, అయితే అదొకసారి మరొకసారి చెప్తున్నాము ఒక 5 నిమిషాలు. అయితే ఇడాగమాల్లో ఇడాగమం అనేది ప్రత్యాహారాలకి వచ్చి కూర్చుంటుంది. ప్రత్యాహారాలకి వచ్చి చెప్పించలేకపోతే అనంతకృష్ణ మనం కంప్లీట్ గా కరెక్ట్ గా ఉండాలి బాబు. అలాగే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ డిఫరెన్స్ వల్లనే ప్రత్యాహారంలో చెప్పు చెప్పు యా తప్పించి హల్లులో యా తప్పిస్తే వల్లనే ప్రత్యాహారం అవుతుంది మనకి. ఈ వలాదులు ఉండే ప్రత్యాహారాలు ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనకి ఇడాగమం వస్తుంది. అవన్నీ ఇడాగమానికి ఎలిజిబుల్ ప్రత్యయాలలో. మనం ఇప్పటివరకు నేర్చుకున్న ప్రత్యయాలు 9. ఒకసారి చెప్తారా ఎవరైనా అన్ని 9 ప్రత్యయాలు ఒకసారి? అనుబంధాలు తీసేసి చెప్పండి. తుమ్మునని బాగా చెప్పారు. తుమ్మునని తుమ్మని కూడా అనిసెండి. తుమ్ము కిత్ ప్రత్యయాలు 4. ఏం పాపం చేసుకున్నాయి చెప్పండి. ఇక్కడ బలాదులు కాదు కనుక 2 తీసుకోలేదు. బాగుందమ్మా, రైట్ వెరీ గుడ్. అంటే ఈ కాంటెక్స్ట్ లో తీసుకోలేదు చెప్పండి. మొత్తానికి 9 ప్రత్యయాలు మనకి ఇప్పటి వరకు అయ్యాయి. ఇందులో వలాదులు ఎన్ని ఉన్నాయండి? 7. వలాదులు 2. 7 వలాదులు ఉన్నాయి. వలాదులు కాని ఎన్ని ఉన్నాయి? 2. రెండు ఏమిటి? అన్న అంటున్నారా? అన్న అంటున్నారా? పాపం అన్నయ్య అన్న తమ్ముడు అంటున్నారా?
అనంత కృష్ణ గారు అనంతంగా చెప్తాను ఉండమ్మ అన్నని ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు ప్రత్యం అనర్థం చెప్పాను ప్రత్యయం జుట్టు అనాదేశం పొంది అనాదేశం పొందిన లిట్ ప్రత్యయము అన్నా అనియరు లిట్ ప్రత్యయం బలాదులు కాని ప్రత్యయాలు రెండు అనాదేశం పొందిన లిట్ ప్రత్యయం అనా అనండి అన్నని ఆనంది అవుతుంది చెప్పండి ఈ వలాదులు కాని ప్రత్యయాలకి ఇడాగమం రాదు ఇది క్లియర్ ఉంది కదండి మనకి ఇప్పుడు వలాదులు అంటే అది వకారము నుంచి హకారము వరకు ఏదైనా అవ్వచ్చు మనకి మహేశ్వరం అనేది ప్రత్యయం అంటే కవర్గా చవర్గా తవర్గా కవర్గా పవర్గా 32 హల్లుల్లో ఏదైనా మొదటి అక్షరం ఉంటే మనకి ఇడాగమం రావడానికి ఎలిజిబిలిటీ ఉంది ప్రత్యయాల గురించి అర్థమైపోయింది మనకి అంటే వేటి వేటికి ఇడాగమం వస్తుందో మనకి తెలిసిపోయింది మనకి ఇడాగమం రాదు ప్రత్యయాలకు వస్తుంది వలాది ప్రత్యయాలకు వస్తుంది తప్ప మనకు వస్తుందా ఇడాగము వలాది ప్రత్యయాలకి మనకి ఇడాగం వస్తుందంటే మనం ఇడాగం వస్తా అనుకోవాలి మీ భావన కరెక్టే ఊరికే అంటున్నా సరదాగా చెప్పండి వలాది ప్రత్యయాలకి ఇడాగమం వస్తుందని అర్థమైపోయింది మనకి ఇప్పుడు ధాతువులు కూడా ఏవేవి ఏవేవి వస్తాయి తెలుసుకోవాలి కదండి మనము ఏ ధాతువులకి వస్తాయని చెప్పేసి మొదటి నుంచి చూసుకుందాం ఫస్ట్ అకారాంత ధాతువులు అకారాంత ధాతువులు సుమారుగా లేవని చెప్పుకోవాలి మనం అందుకనే అకారాంత ధాతువులకి అందుకని కాదు అకారాంత ధాతువులకి లేదు అనే చెప్పేశారు మనకి అందుకనే అవి ఏవి ఉన్నాయనే ఆలోచన కూడా ప్రస్తుతానికి అవనవసరం ఇప్పుడు ఆకారాంత ధాతువులు మనం నేర్చుకున్నాం కదండి చెప్పండి ఒకసారి ఆకారాంత ధాతువులు ఏవేవి నేర్చుకున్నామో మనం ఇంకా చెప్పండి ఇంకేమేమి నేర్చుకున్నాం మనం ఇక్కడ లేని నేను చూపి అనేది ఆకారం అండి ఆకారం అండి ఈకారం చెప్తున్నారు ఎవరు అర్థమైంది కదండి ఆకార ధాతులు గుర్తున్నాయి కదా మీకు ఇప్పుడు ఈ ఆకార ధాతువులతోటి చెప్పండి బాగుంది ఈ ఆకార ధాతువులతోటి మనకి ఈ ప్రత్యయాలు జోడించండి ఒకసారి తృచ్ తవ్య తుమున్ రూపాలు చెప్పండి ఒకసారి పాతృ కిత్తులకు చెప్పండి కిత్తులకి కిత్ ప్రత్యయాలు ఇంకో ధాతువు చెప్పండి మూడింటి మీద చెప్పిద్దామని ఆఖరి ఇప్పుడు ఎప్పుడు చెప్పదు కిత్తులు ఇవన్నీ అయిపోయినండి ఆకారంతాలు ఈకారంతాలు ఈకారంతాలు ఈ క్రమం అయిపోయినాయండి అలాగే గురుగారు అలాగే చెప్పండి ఇంకా ధాతువులు చెప్పండి ఒకసారి ధాతువులు చెప్పండి ఇక్కడ ఎక్కడ ఇడాగమం రావట్లేదు కదమ్మా గమనిస్తున్నారా ఇడాగమం రావట్లేదు కదండి మనకి ఎక్కడ కూడా ఆకారాంత ధాతువులు ఇడాగమాన్ని అనుమతించవు అని అర్థమైంది కదా అయితే మేము మొట్టమొదటి ఇడాగమం లేనివే ఏరుకుని జాగ్రత్త చెప్పాము మొట్టమొదటి ఆనంద కృష్ణ గారు చెప్పింది మొట్టమొదట ఇడాగమం అనేట్లో తర్వాత పరిచయం చేద్దామని ఇడాగమం ఎలిజిబిలిటీ ధాతువులనే పరిచయం చేసాం రైట్ ఇప్పుడు ఆకారాంతాలు దేనికి ఇడాగమం రాదు అర్థమైంది కదమ్మా క్లియర్ అయిపోయింది కదండి ఆకారాంతాలు రావని చెప్పి మనకు అర్థమైంది కదా ఆకారాంతాల కంటే పరంగా ఉన్న వలాది ప్రత్యయం దేనికి ఇడాగమం రాదు ఇప్పుడు ఇకారాంతాలు చూద్దామండి మనం
సందేహం గురువు గారు. పలాదులు అంటే ఆ హల్లుల్లో యా తీసేసి అన్నారు కదా, సరే ఇప్పుడు ఉకారాంతలో యు వచ్చింది, అది అదొక్కటి అలౌడా అండి? వస్తున్నారు ఉకారం దగ్గరకు వచ్చినప్పుడు చెప్తారు కదమ్మా, ఇప్పుడు ఆకారాంత సంగతి మాట్లాడానమ్మా, ఆకారాంతాల్లో తీసుకోండి, అది వస్తారు వరుసగా మీకు ఆకారాంతాల్లో మీకు డౌట్ అయిపోయే డౌట్ లేదు కదా గురుగారు. గురుగారు చెప్పండి, ఒకసారి చెప్పండి. ఆ అమ్మాయి ఒక చక్కటి ప్రశ్న వేసింది, అవును, అయితే ఆ ప్రశ్నకి ఆవిడ సమాధానం వెతికి చెప్పాలి, మనం ఎవరని చెప్పద్దు. నేనేది ఇప్పుడు ఆకారాలు ఉకారాంతాలు వచ్చినప్పుడు ఆవిడ ఆ ప్రశ్న ఏమి సమాధానం కూడా ఆవిడ చెప్తారు, పర్వాలేదు. కాదు కాదు కాదు, ఆకారాంతాల్లో ఉన్నాం కదమ్మా. గురువు గారు ఒక్క నిమిషం, నన్ను ఒక్క క్షణం నాకు అవకాశం ఇవ్వండి. చెప్పండి. ఆవిడ వలాదుల గురించి మాట్లాడుతూ యు ఉంది అని అన్నారు కనుక అది అది ఒక్కసారి వారినే ఆలోచించుకుని సమాధానం క్లాస్ అయ్యే లోపల చెప్పండి. ఓకే సరే, ఆలోచించండి తల్లి, మీకు తెలుస్తుంది ఆన్సర్, మీరే మీరే చెప్తారు ఎందుకో అది. కంటిన్యూ చేయ వినయ్. ఆకారం ధాతులు క్లియర్ అయింది మనకి, అంతేనండి? ఎవరికైనా సందేహాలు ఉన్నాయా ఆకారం ధాతులు దగ్గర? ఇప్పుడు ఇకారాంత ధాతువుల దగ్గర మనము జి షి సి షి పి ఇలా ధాతువులు చూసాం కదండి, వీటి రూపాలు చెప్తారా ఒకసారి? ఇక్కడ ఎక్కడైనా మనకి ఇడాగమం వస్తున్నట్టు కనిపిస్తుందా అండి ప్రత్యయం? లేదు 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 కదా. కానీ ఇడాగమాలు ఇకారాంతాల్లో శ్రీ 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 అని ఈ రెండు ధాతువులు మినహాయించి మిగతా ఏ ధాతువుకి కూడా ఇడాగమం రాదు, అంటే ఈ రెండు ధాతువులకి మాత్రమే ఇడాగమం అనేది వస్తుంది. శ్రీ శ్రీ అంతే. చెప్పించి రూపాలు, రూపాలు చెప్పించండి. ఒక్కసారి ఇక్కడ చూడండి అమ్మా, శ్రీ శ్రీ వాళ్ళు చెప్పించండి, మీరు చెప్పడం ఎందుకు, వాళ్ళు చెప్పలేరా, అయిపోయింది కదా అనంతకృష్ణ చెప్పింది కదా జనాలో ఉంది ఇచ్చాను, అది శ్రీ ఇత్రు చెప్పండి, శ్రీ ప్లస్ త్రు ఇత్రు స్టార్ట్ చేయించండి. శ్రీధాతు చెప్తున్నా గురు, శ్రీధాతు చెప్పండి, అదే చెప్పించండి, అదేనా వాళ్ళు చెప్పించండి, వాళ్ళు చెప్తారా చెప్పండి అమ్మా. శ్రీ ప్లస్ త్రు, శ్రీ ప్లస్ ఇత్రు, అవును, శ్రీ ప్లస్ ఇత్రు, అది కొంచెం చెప్పండి అమ్మా. గుణము అంటే గుణము అనేది చెప్పాలన్నమాట, అంటే జేత్రు దగ్గర ఎలా అయితే మనము స్టెప్స్ చెప్పించారు అనంతకృష్ణ గారు, అలానే మనం ఇక్కడ కూడా స్టెప్స్ చెప్పుకోవాలి. ఇకారంకి గుణము అనగా ఏకారం వచ్చి జే శ్రే ప్లస్ ఏకారానికి ఆదేశం వలన ఐ వచ్చి శ్రై ఇత్రు, తర్వాత కలపండి శ్రీ ఇత్రు కలపండి శ్రీత్రు గురుగారు శ్రైత్రు అయ్యగా దింపేశారు శ్రయ్యత్రు అని కదమ్మా, శ్రయత్రు ఇక తుమ్మును తుమ్మును తవ్యాలు కూడా చెప్పేసండి. శ్రీ ప్లస్ తుమ్ శ్రీ శ్రయత్రు చెప్పండి, ప్రత్యం దింపినమంటే ఇడాగమం కూడా చెప్పేసాను వెంటనే. శ్రీ ప్లస్ తుమ్, శ్రీ ప్లస్ ఇతుమ్, శ్రే ప్లస్ ఇతుమ్, దీర్ఘ సమయంలో శ్రీ ప్లస్ ఇతుమ్,
చెప్పండి. శ్రీ ప్లస్ తవ్య, శ్రీ ప్లస్ తవ్య. దీర్ఘం తీస్తా, దీర్ఘం లేదు, రెండు చెప్పల రసమే శ్రీ. శ్రీ ప్లస్ ఇతవ్య, శ్రీ ప్లస్ ఇతవ్య. శ్రీ శ్రీ ఎందుకు చెప్పండి అమ్మా? అక్కడ గుణం వచ్చి సింపుల్ గా అర్థమ్మా, ఇకారము ఇకారమునకు గుణమునగా ఏకారం వచ్చి అని చెప్పించారు. అయాదేశం వచ్చి శ్రై ప్లస్ శ్రీ చెప్పించండి. శ్రీ చెప్పించు, శ్రీ ధాతు చెప్పండి. ఇప్పుడు శ్రీ షకార వకార ఈకార, శ్రీ షకార రేఫ్ ఈకారాలు, ఇప్పుడు షకార మకార ఈకారం. మీరు స్వీ ఇస్తున్నారమ్మా, ఒకసారి స్వీయడం వల్ల తీయకూడదు. రసం అంటే శ్రీ అనే పలకాలి. ప్రతిదీ చాలా బ్యూటిఫుల్ గమనించాలి. శ్రీ అనద్దమ్మా, శ్రీ అని తెలిసి అక్కడ పచ్చడి కిండలాగా మరొకసారి చెప్పండి. రావడం వల్ల ఏ అవుతుంది చెప్పండి? శ్వే అవుతుంది. శ్వే ప్లస్ ఇత్రు శ్వై, శ్వై ప్లస్ ఇత్రు శ్వైత్రు చెప్పండి. ఆయాదేశం రావడం వల్ల ఈకారానికి ఐ ఆదేశం రావడం వల్ల శ్వైత్రు అంతే. ఇప్పుడు తవ్యాను తుమ్మును కూడా చూసేయండి. మరొకడు ప్లస్ తవ్య, చెప్పండి. ఈకారానికి గుణము వలన ఏకారము ఏకారానికి ఆదేశము అయాదేశము వలన ఏకారానికి అయాదేశము వచ్చి అలా చెప్పండి. వీడియో చెప్పండి, స్వై ఇతవ్య చెప్పండి. అలా ఇతవ్య కదా, తవ్య కాదు కదా, ఇతవ్య కదా, ఇడాగం చేసాం కదా, అది స్వైతవ్య. స్పష్టంగా ఉండాలి, మీకు లైన్ కనిపిస్తూ ఉండాలి. ఆ తర్వాత తుమ్మున్ అయిపోయిందా? తుమ్మున్ చెప్పలేదు గురుగారు. చెప్పించండి, ఎవరో ఒకళ్ళు చెప్పండి. లేదండి లేదండి, బాగా అడుగుతాను, ప్రశ్న తర్వాత చెప్తాను, సమాధానం తర్వాత చెప్తాను. వాల్యూమ్ పెంచండి అమ్మా, ఆయన ఏమో వాల్యూమ్ పెంచినారు, మీరు వాల్యూమ్ పెంచరా? భయపడకుండా చెప్పండి అమ్మా, భయపడొద్దమ్మా. స్వైతుం రూపం చెందిన ఇకారాంత ధాతువులో ఈ రెండు ధాతువులకి
తప్ప ఇంకే ధాతువుకి కూడా మనకి ఇడాగమం అనేది రాదు. జీతం జాతగా జీతం జీతం చెప్పేశారు కదా, చెప్పబు చెప్పించండి. అర్థమైంది కదండి, జీతం ఈకారాంతలు తీసుకోవు. ఈకారాంతలు ఇప్పుడు ఈకారాంతలు చూద్దాం మనం. ఈకారాంత ధాతువులలో షీంగ్ డీంగ్ అనుబంధాలు పోయి షీ డి అని మిగులుతాయండి. ఈ రెండు ధాతువులకి తప్ప మిగతా ఏ ధాతువుకి కూడా ఇడాగమం అనేది రాదు. ఈ ధాతువు ఇడాగమం వస్తుంది చెప్పించండి, ఒకే వాక్యం చెప్పదు. ఈ ధాతువుల కంటే పరంగా ఇడాగమం వస్తుంది అది చెప్పించండి. తర్వాత తర్వాత చెప్తారు వీటికి రాదని. ఈ రెండింటికి చెప్పించండి, రెండు సంగతి తెలిసండి. అలాగే ఈ షీంగు డీంగుల కంటే పరంగా ఉన్న వరాదాది ఇడాగమం వస్తుంది చెప్పండి అమ్మా. చెప్పండి, నిద్రపోవడం అంటారు అదే ధాతువుకి అర్థం. వీటికి తప్ప అవన్నీ వద్దమ్మా, మీకు తప్పలా రూపం చెప్పండి అమ్మా. మీరు రూపం చెప్పండి మళ్ళీ అన్ని చేసిన షీ ధాతువుకి తృచ్ ప్రత్యయం చేసి చెప్పండి. షీ త్రూ ప్లస్ ఈకారము గుణం వలన ఏకారంగా మారుతుంది. అయాదేశం వచ్చిన తర్వాత ఏకారం ప్లస్ ఇత్రు శైత్రు ఇత్రు. అర్థమైంది కదమ్మా చెప్పిన వాళ్ళకి, మిగతా కూడా అర్థమైంది. ఇదే ధాతువు తవ్యాతుమ్మును కూడా చెప్పింది. గుణము వలన ఈకారము ఏకారం అవుతుంది అగుణం. షే ప్లస్ ఇతవ్య శైతవ్య అనే రూపం బండిని తీసుకెళ్ళా చివరి దగ్గర శేషం దగ్గర. తర్వాత ఇంకోళ్ళు తుమ్మని చెప్పండి. తుమ్మని చెప్పండి. డి ప్లస్ మిగతా గొంతు రావట్లేదేమయ్యా, మగ గొంతుని బట్టి ముగ్గురే చెప్తున్నారు. ఇద్దరు ముగ్గురు, మిగతా వాళ్ళు ఎవ్వరు చెప్పట్లేదు. ఇకారానికి గుణము వల్ల ఏకారం వచ్చి డే ప్లస్ ఇతుం, అయాదేశ మూలంగా డై ప్లస్ తుం డయితుం. అయాదేశం దేనికో చెప్పండి అమ్మా. ఇకారానికి అయాదేశము రావటం మూలంగా డై ప్లస్ తుం డయితుం. దయాదేశం వచ్చి అంటే చాలా దయాదేశం మూలకంగా మళ్ళీ వట్రసుడి ఇవన్నీ వద్దు. ఏకారంగా అయాదేశం అనగా అయ్యి వచ్చి అని చాలమ్మా. అయిపోయింది కదా. ఇప్పుడు డీంగ్ చెప్పించు బాబు. ఈ మూడు మనకి ప్లస్ ఇత్రు. ఈకారానికి గుణము వల్ల ఏకారం వచ్చి డే ప్లస్ ఇత్రు, ఏకారానికి అయాదేశం ఆదేశమై డై ప్లస్ ఇత్రు డైత్రు. అంతే. తర్వాత ఈకారమునకు గుణము వచ్చి ఏకారముగా మారి డే ప్లస్ రాదు. తుమ్మని చెప్పండి. తుమ్మని చెప్పండి అమ్మా. డి ప్లస్ హలో ఎవరు విజిబుల్ గా లేరా? ఉన్నారు గురుగారు. చెప్పండి గురుగారు. మొత్తం 35 మంది ఉన్నారు ప్రస్తుతం.
అదే మరి అంటే మరి వాళ్ళు కూడా శ్రోతలుగా ఉండద్దమ్మా, చెప్పకపోతే రాదు, మీరు అర్థం చేసుకోండి. కదమ్మా మీరు గమనిస్తారు కదా, మీరు మంచి పండితులు కూడా విషయం చెప్పలేకపోతున్నారమ్మా. అంటే అనువధానాలు చాలా ఉన్నాయి, మీరు కావస్తే అడగండి. మా గోపాలకృష్ణ గారు మంచి మిత్రులు, వారిని అడగండి, ఒకవేళ వారి అనుభవాలు కూడా చెప్తారు. ఏ గోపాలకృష్ణ గారు? అవును గురుగారు. గోపాలకృష్ణ గారు? అవును గురుగారు, వినిపిస్తుంది. పండితుల కింద లెక్కమ్మా, చాలా మంచి విషయాలు నేర్చుకుంటున్నారు. మీరు చాలా కష్టం, చాలా సులువు విషయాలు నేర్చుకుంటారు. అందరూ చెప్తేనే మీకు స్పష్టంగా అర్థం అవుతుంది, లేకపోతే కన్ఫ్యూజన్ వస్తే ఒకటి చెప్తారు ఇంకోటి వినడం అది కాదు. చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. గుణము వచ్చి ఏకారమయ్యి డే ప్లస్ ఇతుం, రాజకుమారి గారా, ఫండాజ్ కుమార్ గారా, ఎవరు చెప్పారు ఇది? సత్యవతి అండి. బాగా చెప్పారమ్మా, బాగుంది, చక్కగా అలా చెప్తూ ఉండాలి అందరూ కూడాను. సత్యవతి అంటే సత్యం ఉన్నామే అని అర్థం అమ్మా. సత్యం సత్యవాన్, సత్యవతి సత్యవాన్ అంటే పుంలింగం. చెప్పండి. అర్థమైంది కదండి, ఈ కారణ ధాతువులలో షీంగ్ ఢీంగ్ కి మినహాయించి ఇంకా ఏ ధాతువు మొత్తం వాక్యం వద్దు, ఈ రెండింటికే ఇడాగమం వస్తుంది అని చెప్పండి చాలు. మిగతా వాళ్ళ ఈ రెండింటికి ఇడాగమం వస్తుంది అంటే అర్థం ఏంటమ్మా? అంటే రెండింటికంటే పరంగా ఉన్న వల దాతనే ఇడాగమం వస్తుంది. మిగతా ఇంకా చెప్పండి. ఇప్పుడు నీ ధాతు చెప్పండి అమ్మా, ఇప్పుడు నీ ధాతు తీసుకోండి. నీ ఈ రెండింటిలో లేదు కదా, సిద్ధరూపం చెప్పేసి మొత్తం చెప్పండి. నేత్రు అయిపోయింది, తీసుకోవా ఈ కారణం ఇంకోటి తీసుకో చెప్పవు. నీ తర్వాత అయిపోయింది, నీ అయింది ఇంకోటి హ్రీధాతు ఆ రెండింటికి వస్తే మిగతా ఏదైనా ఇడాగం రాదని మీకు అర్థం అయిపోయింది కదా. అర్థమైంది. ఉకారంతా వెళ్ళిపోవచ్చా? ఇక్కడ ఉకారంతా వెళ్ళిపోవచ్చా? పర్మిషన్ ఇస్తున్నారా? మీకు అర్థం అయింది పర్మిషన్ అంటే సందేహాలు అర్థమైందండి అందరికి, ఒక్కళ్ళ గొంతుగా అర్థమైంది. అర్థమైంది గురుగారు, చెప్పు సార్. ఉకారంతా చెప్పవచ్చు, ఉకారంతా చెప్పు. ఉకారంత ధాతువులు, ఉకారంత ధాతువులలో కేవలం ను, స్ను, యు, రు. అసలే ఒకసారి బాబు వినయ్ గురుగారు, మొట్టమొదటి నువ్వు తీసుకో రూపం చెప్పేమను, నువ్వు తీసుకో రూపం చెప్పేమను. ఇవన్నీ ఇడాగమాలు వస్తాయని చెప్పు, ఇడాగమాలు వచ్చే ధాతువులు చెప్తున్నా అని చెప్పు. ఇప్పుడు ఉకారాంతాలు ధాతువులలో ఇడాగమం వచ్చే ధాతువులు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆరు ధాతువులు ఉన్నాయండి. నువ్వు చెప్పండి, నువ్వు చెప్పేసి రూపం చెప్పండి, అల్టిమేట్ రూపం చెప్పేసండి. రూపం చెప్పేసండి అమ్మా, ఊహం చెప్పండి. ఇక్కడేమో నవిత్రు అన్న నవ్వించారు హాయిగా, ఇప్పుడు ఒక్క నిమిషం నవ్వు ఇక్కడ ఎంజాయ్ చేయనివరా. మళ్ళీ స్నో వేసరి ఎందుకంత కంటి అవుతారు నవిత్రు అంటే స్నవిత్రు బాగా చెప్పారా. అయిపోయింది, ఇంకో మూడో ధాతు చెప్ప బాబు. మూడో ధాతు చెప్పండి. రు చెప్పండి అమ్మా. రు రవిత్రు,
అంటే మీకు ప్రక్రియ అర్థమైందమ్మా. అప్పుడు ఈకారంకి ఏకారం వచ్చి ఆయాదేశం వచ్చింది, ఉకారానికి గుణం అంటే ఓకారానికి అవాదేశం వచ్చింది. తర్వాత చెప్పు. క్షూ ధాతు చెప్పండి వినయ్. తర్వాత ఈ ఆరు ధాతువులు మాత్రమే ఇడాగమంలో ఆరు అయిపోయే చెప్పలేదు. యుఏ ముఖ్యం, వీరే ముఖ్యం మాకు. మాకు యుఏ ముఖ్యం, వీరే ముఖ్యం. అంతే అర్థమైపోయింది కదమ్మా. ఏమి మాత్రమే ఇడాగమం ఎలిజిబుల్ అండి. వినయ్ గురువు గారు రిలాక్స్ అవ్వచ్చు, హాయిగా ఆరు చెప్పేశారు. నిన్ను బాస్ చేయించారు, నిన్ను శ్రమ ఫలించింది. మళ్ళీ ఆరు విడాగం వస్తుందంటే అర్థం ఏంటమ్మా? రెండో వాక్యం రాదు అంటే ఒక ధాతు చెప్పబాబు. మీకు తెలుసు స్థుధాతు రూపం చెప్పేసాను, రూపం చెప్పేసాను. తేడా గమనించారు కదా, ఇంకో తర్వాత చెప్పు. ఉకారం హోతృ హోతవ్య హోతవ్య వినయ్ 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 4.5 minutes మోర్. ఓకే సార్ చెప్పండి చెప్పండి అమ్మా, చెప్పేసండి. ఇప్పుడు శురు అయింది. హూ ధాతు హూ అకారు కార్లు హూ హోతృ హోతృ అర్థమవుతుంది కదమ్మా, తెలుస్తుంది కదా మీకు. ఇడాగమం వచ్చిన ధాతువులకి, ఇడాగమం రాణి ధాతువులకి అది మనం గమనించాలి బాగా. వెరీ గుడ్. ఇప్పుడు ఊకారాంత భూ చెప్పండి అమ్మా. భవిత్రు భవిత్రు భవితవ్య తుమున్ తుమున్ భవితుం కాసేపు వెంటనే ఒక నిమిషం ఆపుతారు, మళ్ళీ అందరూ వస్తారు కదా. పూధాతు చెప్పించు, పూధాతు లూధాతు చెప్పించు. అంతే పూ పవిత్ర పవిత్రం లూ అయిపోయింది బాబు. తర్వాత నువ్వు ఉందా? ఉంది చెప్పేసాం గురుగారు. ఎందుకంటే ఇందాక నుధాతు అయింది, ఎందుకంటున్నా నుధాతు తర్వాత ఊకారాలు అయిపోయాయి. తర్వాత రుకారాంతాలు కదమ్మా, రుకారాంతాలు రెండు చెప్పు. ఎలిజిబిలిటీ ఉన్నాయి రెండు చెప్పు. అంతే బాగా చెప్పారు. బృంగు బ్రై అనుబంధం తీస్తే రెండు రూలే, రెండు రూపాలు ఉంటాయి. చెప్పేసండి. స్టెప్స్ చెప్పండి. వరిత్రు స్టెప్స్ చెప్పండి.
తెలిసిపోయాయి కదా, ఇప్పుడు రుకారంతాలు అయిపోయాయి కదా, అంటే ఈ రెండు చోట్ల ఇడగమ వస్తుంది, మిగతా రుకారంతాలు ఏవి రావు కదా. కృధాతు తీసుకోండి, క్రూ క్రూ కర్తృ కర్తవ్య కర్తుం అంటే బృధాతు చెప్పండి, భర్తృ భర్తవ్య సర్కార్ అరుకార సురు తర్వాత పంపిస్తారు అండి, సర్కార్ అరుకార సురు సర్తృ 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 అంతే. ఇంకో ధాతు చెప్పు, ఉకారం ఇంకో చెప్పు, మురువు చెప్పండి, మురువు చెప్పండి, మకార అరుకారు మురువు మర్తృ మర్తవ్య మర్తుం మొదట మురువు చెప్పండి, మర్తృ అని చెప్పారా, మర్తృ మర్తవ్య మర్తుం మర్తుం. ఇప్పుడు గురుగారు కట్ అవుతుంది, అందరూ మళ్ళీ రండి ఒక్క నిమిషంలో. ఎస్, ఇవాళ పాఠంలో రెండో సెషన్ అండి, మొదటి సెషన్ టైం సరిపోలేదు కాబట్టి రెండో సెషన్ మొదలెట్టుకుంటాం. వినయ్ గారు ఇప్పుడు పాఠం కంటిన్యూ చేస్తారు. వినయ్, యు మే టేక్ ఓవర్. ఇప్పుడు రూకారంత ధాతువులు, రుకారంతో ఒకసారి చెప్పించండి, అంటే ఏవి వచ్చాయి ఏవి రావో ఒకసారి. సరే చెప్పండి ఒకసారి, మళ్ళీ ఒకసారి భృధాతు భర్తృ భర్తవ్య భర్తవ్య భర్తుం భృధాతుతో చెప్పండి, రుకారంతలో ఇడాగమ వచ్చిన చెప్పండి ఒకసారి, ఇడాగమ వచ్చిన చెప్పండి, చెప్పండి రూపాలు చెప్పండి, రూపాలు చెప్తున్నారు అందులో గుర్తుపెట్టుకోవాలి. అయ్యయ్యో అందుకే చెప్పిస్తాం, నా అంచనా ఎప్పుడు తప్పించట్లేదు. ఇడాగము వచ్చిన చెప్పండి అంటే మళ్ళీ ఇలా వర్తు అని చెప్తే ఇంకేం తెలుసుకుంటాం. రెండో ధాతువు కూడా అంతే, వృంగం రేలో అనుబంధాలు ఎందుకు పెట్టాడుగా వేరు, కానీ ప్రస్తుత రూపాల్లో మాత్రం ఇది అర్థాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మరొకసారి చెప్పండి, ఇడాగం వచ్చిన తర్వాత ఒకసారి స్టెప్స్ చేసి చెప్తారా, ముగ్గురున్నారు కన్నా ఒక్కడు త్రూ అని ఇంకో తవ్య అని ఇంకో తుమ్మునండి, మూడు అనేసి ఒకేసారి గురువు ప్లస్ త్రూ ఇంకోటి వరిత్రు, ఇంకోటి వరితవ్యాన్ వరి వరి ఇతవ్యానండి, అలా ఒకసారి వినండి అందరు ముగ్గురు, ఒకళ్ళు వృ ప్లస్ రుచిప్రచయం చేసి చెప్పండి, ఒకళ్ళు వృ త్రు అనండి, వృ ప్లస్ త్రు వృ తవ్య అనండి, ఇంకొకళ్ళు ముగ్గురు చెప్పండి, రెండోళ్ళు వృ త్రవ్య, ఇంకోళ్ళు వృ తుమ్ము చెప్పండి, ముగ్గురు చెప్పండి, ప్లస్ కితవ్య
చెప్పండి మొట్టమొదటి వాళ్ళు త్రూ ఏ చెప్పండి, రెండో వాళ్ళు తవ్య చెప్పండి, ఇందాక చెప్పిన వాళ్ళే చెప్పండి, మూడు రూపాయలు సాధించండి. అంతే రెండవ తవ్య, అది మూడవ వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి. చెప్పే వాళ్ళు చెప్పండి, గుణం మార్గం అటు ఇటు వెళ్ళకుండా గురువులో ఉండి రుకారము వచ్చి ఇత్రువై వరిత్రు రూపం చెంది దాకా ఉంచండి. చెప్పండి మూడవ చెప్పండి, మూడవ చెప్పండి. గుణం అనగా అరు వచ్చి కలపద్దమ్మా వర్రి ఇత్తు మనం ఉంచండి పక్కన, మొదటి కలిపేసేయండి, మొదటి వరిత్రు రూపం చెందింది కలపండి. ఇప్పుడు ఇడాగమ దాని ధాతువులు ఇప్పుడు కొంచెం చెప్పండి వినయ్. కృధాతువు చెప్పండి, డైరెక్ట్ రూపం చెప్పేసి ఇత్రు అని ఇద్దరు ఇడాగమైంది పట్టుకుంటారు అక్కడ రెండు చోట్ల లేదు అనుకున్నాను. అయిపోయింది రూకారంద ధాతువులు అండి. రూకారంద ధాతువులు అన్ని ఇడాగమానికి ఎలిజిబుల్ కదండి. రూకరణ ధాతువులు అన్ని ఇడాగమం రావడానికి పర్మిషన్ ఇచ్చేస్తాయి అన్నమాట, అన్ని ఇడాగమానికి ఎలిజిబుల్. ఇప్పుడు రూపాలు చెప్పండి. క్రూ ధాతువు తీసుకొని చెప్పండి. ధ్రూ తకార రూకారానికి ఆదేశంగా గుణమైన అర్ వస్తుంది. చెప్పండి మాస్టర్ బాగుందా దీక్షిత్ గారా? ఓకే ఓకే గుర్తొచ్చాను చెప్పండి. బాగుందా చెప్పండి. దర్ ప్లస్ ఇత్రు అంతే దగ్గర చెప్పండి. అంటే గమనించారమ్మా, రూకారమైన రూకారమైన గుణం ఉంటే అదే వస్తుంది కదా. ఉకారమైన ఉకారమైన గుణం ఉంటే ఓకారమే వస్తుంది, ఈకారమైన ఈకారం గుణం ఉంటే ఏ కారం వస్తుంది. గమనిస్తున్నారు కదా, అంటే రూకారం అయితే ఇడాగమే ఎక్స్ట్రా చెప్పుకుంటున్నాం అంతే. బాబు చెప్పించమ్మా ఇంకోటి తవ్య చెప్పేసాను, తవ్య ఒకటి తుమ్ము ఒకటి చెప్పండి. ఈ రూధాతో చెప్పండి, రూకే తవ్య ఒకటి తుమ్ము చెప్పండి. చెప్పండి బాగుంది.
గుణము వచ్చి అరుచి కూడా చెప్పేశారా తుమ్మని చెప్పండి ఇప్పుడు ధృతుడ చెప్పేసిన గురుగారు చెప్పించారు చెప్పండి చెప్పండి కృ ప్లస్ తుమ్ కృ ప్లస్ ఇతుమ్ ఇక్కడ ఋకారానికి గుణం వచ్చి కర్ ప్లస్ ఇతుమ్ అవుతుంది మొత్తం కరితుమ్ అవుతుంది. అంటే క్లాస్ లో అందరికి ఉండాలమ్మా, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంట్లో, వాల్యూమ్ పెంచండి. కరితుమ్ వస్తుందండి ఫైనల్ రూపం. ఇప్పుడు వ్రూ ధాతువు చెప్పి తీసుకోండి. వ్రూ ప్లస్ వ్రూ ప్లస్ రుకారానికి రూకారానికి గుణము వలన గుణము వచ్చి వర్ ప్లస్ ఇత్రు. గుణము అంటే ఎవరు చెప్పాలమ్మా? గుణము వచ్చి అంటే గుణము అనగా గుణము అనగా అరు వచ్చి ఇప్పుడు తవ్య తుమ్మునికి చెప్పండి. అలా రూ ప్లస్ తవ్య రూకారం వచ్చి తవ్య అవుతుంది. అది వరి తవ్య చిన్న విషయం పెట్టండి. గుణం వచ్చి అనేది మళ్ళీ సవరించుకుంటారు. గుణమైన ఏ వచ్చి గుణం ఓకారం దగ్గర గుణమైన ఓ వచ్చి అవి మర్చిపోవద్దు. వినయ్ చెప్పండి తుమ్ముని ప్రత్యేకించి చెప్పండి. ఏజెంతాలు గడిపో, ఏజెంతాలు గడిపో, ఇంకా అయిపోయింది రూకారంతా తెలిసాయి కదా. ఆ ఏజెంతాలు నాలుగు చెప్పి దానికి ఏమిటో చెప్పేసి చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా అక్కర్లేదు, ఎందుకంటే ఆకారంతాలు అయిపోయాయి కదా. అవును గురుగారు అయిపోయాయండి. రూ తర్వాత ఇంకేం అక్షరాలు వస్తాయి? మా అచ్చుల్లో ఏమొస్తాయి? ఇంకా రూ తర్వాత అచ్చులు ఏమొస్తాయి? రూ అవుతుంది. అలా ధాతువులు అడగండి, ఆయన డిమాండ్ చేయండి. ఏ కారం ఎంత మంది కదా ధాతువు కావాలి, ఓ కారం ఎంత మంది కదా ధాతువు అవన్నీ అడగమండి. చెప్పింది బాబు ఏ ధాతువు ఉంది. గురుగారు ఫస్ట్ కండిషన్ చెప్పేయమంటారండి? చెప్పండి, ఇస్తుంది ఎలా అనుకూలంగా. అంటే ఏ కారం ఓకారం ఐకారం ఓకారం ఏడ్చారు అంటే ఏజెంతమైన ధాతువులకి మొట్టమొదటి ఆకారం మారిపోతుంది కనుక ఆకారం ధాతువు ఏదైతే ఉందో ఆ దాని ఇంపాక్ట్ ఇంత అంటే అయిపోయింది వాక్యం. రూపాయలు చెప్పండి. ఏకారము ఓకారము ఐకారము అవకారము ఈ నాలుగు అంతంలో ఉన్న ధాతువులు ఇవి అంతంలో ఉంటే అవి ఆకారంగా మారిపోతాయండి. ఉదాహరణ చెప్పించు. ఉదాహరణగా ఇప్పుడు ఏకారాంత ధాతువు ధే ఉందండి. ఆకారం ధాతువు అయిపోయింది కదమ్మా. అప్పుడు ఇది ఇడాగమం రాదు కదా. వండర్ఫుల్ 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 వండర్ఫుల్. ధాతృ అంతే బాగుంది. చాలా వండర్ఫుల్ అన్నారు ఆయన. ఆయన మెచ్చుకున్నారంటే చెప్పండి. ఓకారం ధాతువు తీసుకో. ఓకారం ధాతువు షో షో ధాతువు ఉందండి. అవును. ఈ అన్ని ధాతువులకు దీర్ఘం మాత్రమే వస్తుందా గురుగారు? అంతేనా? దీర్ఘం అనద్దు. దీర్ఘం అంటే దేని దీర్ఘం? ఈకార దీర్ఘం కాదు కదా, ఆకార దీర్ఘం.
ఇప్పుడు అకారం అంటే కదా, ఆకారం వస్తుందంటే దీర్ఘం అనే సందేహం ఒక్కడే కదా. అవును అవును అవును. సహజంగా ఆకారం అంటే దోధాతుగా ఆకారం మారిపోయింది అంటే అదే ఇంపాక్ట్ కదా. అవునవును గురు గారు. ఓకే ఆకారం వస్తుంది అంతే. తర్వాత చెప్పు బాబు, ఐకారం చెప్పు. గై గై జై జై జయ జై ఆకారంగా అయిపోయింది కదా. అంటే సహజంగా కూడా గాధాతో ఉంటుందమ్మా, గాధాతో సహజంగా ఉండేది, గైధాతో కూడా గాగా మారిపోయింది. రైట్. ఇంకా బాబు అవకారం ఏదో ఉందా? అవకారం ధాతు తెలియదు గురుగారు. సరే కాదండి, ఇవే రెండు మూడు చెప్పండి. ఉన్నట్టయితే ఇవే ఉంటే చెప్పండి, అయితే కిత్తురు గడిపండి. అలాగే గురుగారు. ఇది క్లియర్ అయింది కదండి. ఏచ్ ఏచ్ అంతంగా ఉంటే అవి ఆకారంగా మారిపోతాయి. ఏచ్లు దేనికి అంతంగా ఉంటాయి అండి? ధాతువులు. అంటే సహజంగా అది గమనించండి, సహజంగా ఐకారము ఏకారం ఉండాలి. అంతే తప్ప నీ ధాతు నై అయింది అనుకోండి, అది కాదు. అలాగే సుధాతు ఓకారం అది కాదు కదా, అది స్థా ఉంది కదా. ధాతు మొదట్లోనే ఒకవేళ అలా ఉన్నట్టయితే అవి ఆకారంగా మారిపోతే ఆకారం ధాతు ఎలా అవుతుందో ఇవి కూడా వాటిలోనే చేరిపోతాయి. ఇప్పుడు కిత్తురు గడిపోవు. ఇప్పుడు కిత్తురు గడిపోవు. కిత్తులు కిత్తులు మళ్ళీ మొదటి నుంచి ప్రత్యయాలు చెప్పండి. ఏమిటో అవి కిత్తులు ప్రత్యయాలు చెప్పండి ఒకసారి. ఆకారం ధాతుల దగ్గర రూపాయలు చెప్పండి ఒకసారి. ఉకారంతాలు ఇకారంతాలు తీసుకో, ఆకారంతాలు వద్దు. బట్టలు తీసుకో, ఉకారంతాలును ఉకారంతాలు ఇకారంతాలు తీసుకోవాలి. ఇక్కడ శ్రీధాతుతో చెప్పండి. శ్రీ షకార రకార ఇకార శ్రీధాతుతో చెప్పండి ఒకసారి. ముందుగా కిత్తులకి ఇడాగమం రాదు, ప్రొహిబిట్ చేస్తున్నారు కిత్తులు. కిత్తులు మనకి ఇంతకు ముందు మనకి అనంతకృష్ణ కూడా చెప్పారు ఏమేమి ప్రొహిబిట్ చేస్తాయి కిత్తులు. గుణము రాదు, రుణాసికములు లోపిస్తాయి. ఇప్పుడు ఇంకొకటి ఏం తెలుసుకుంటున్నాము? తప్పు. మళ్ళీ ఒకసారి చూడండి, ఇడాగమ విషయంలో బాగా గమనించు బాబు. అలాగే గురు, ఇడాగమం అక్కడ ఏదైతే ఉన్నాయో అక్కడ ఒకసారి అనంతకృష్ణ గారు చెప్తారు ఒకసారి. అయితే నీకు అర్థమైతే నువ్వు చెప్పలేదా, అనంతకృష్ణ గారు చెప్పాను. ఇప్పుడు అక్కడ ఊకారాంతాలతో తీసుకోండి అమ్మా, మొట్టమొదటి ఆకారాంతాలు సరే వదిలేసేయండి. ఇకారాంతాలు అక్కడ ఏం తీసుకున్నారు? ఇడాగం వచ్చిన ఏం తీసుకున్నారమ్మా ఇకారాంతాలు? ఆ రెండు ధాతువుల్లో ఈ శ్రీధాతు మాత్రమే ఇక్కడ ప్రొహిబిట్ చేసాడు అమ్మా. ఒక శ్రీధాతుకే ప్రొహిబిట్ చేసాడు ఇడాగమాన్ని. అంటే శ్రీధాతు చెప్పండి రూపాయలు ఏమైపోతాయి? మీరు విన్నారు కూడా శ్రీత ఆశ్రిత శ్రీత అని రూపాయలు విన్నారు కదమ్మా ఇడాగమం లెక్క. ఇప్పుడు శ్రీధాతు ప్రొహిబిట్ చేయలేదు, శ్రీ మాత్రం ఇడాగమం వచ్చేసింది చెప్పండి. శ్రీ దీర్ఘం తీయద్దు, శ్వీ ప్లస్ ఇత, శ్వీ ప్లస్ ఒకసారి వినండి. ఇప్పుడు శ్వీ ప్లస్ ఇత ఇత తర్వాత
ఇకారం గుణం గుణం అనగా ఏకారం వచ్చి వేగా మారుతుంది. కాదు కదా ధాతువులో ఉండే ధాతువులో ఉండే ఆదేశం వచ్చి ఏకారానికి ఆదేశం వచ్చి అవి పరిచయాలు మారుతున్నారాచయాన్ని ఎప్పుడో చెప్పదు, ఎందుకంటే తినిపరిచయం అన్ని చోట్ల రాదు అని చేత తిన్ని మాత్రం రూపాయలు చెప్పద్దు మా పక్కన ఉంచండి. ఇప్పుడు ఈకారం ఉందనుకోండి, ధాతువులు ఈకార ధాతువులు ఈకారంగా అక్కడ ఇడాగమని వేట చెప్పారు, అక్కడ డీంగు షీంగు చెప్పారు కదా, ఈ రెండింటికి ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఇడాగమం ధాతువులు చెప్పు బాబు, చెప్పు చెప్పించారు చెప్పండి ఒకసారి చెప్పండి. ఇప్పుడు చూడండి, డి ప్లస్ తుమ్ము ధాతులను ఇకారానికి గుణము మూలంగా డే ప్లస్ ఇతుమ్ ఇకారమా ఈకారం అంటారా? ఈకారం చెప్ప. ఏ కారానికి ఆ గుణము మూలంగా డై ప్లస్ ఇతుమ్ దయితుమ్ గుణము వచ్చి మరొకసారి చెప్పండి అమ్మా, ఏ కారం అయ్యి వచ్చి మరొకసారి చెప్పండి. ఏ కారానికి గుణము వల్ల ఆయాదేశము వల్ల కాదు అయాదేశం వలన ఏకారము ఐకారముగా మారుతుంది. ఇక్కడ కూడా రెండు ధాతువులకు ప్రొహిబిషన్ లేదమ్మా, ఈ నాలుగు ఈ మూడు ప్రత్యాల దగ్గర కూడా ఆ ప్రొహిబిషన్ లేదు. అంటే ఇక్కడ కూడా తా ఉన్నా తవతు ఉన్నా త్వా ఉన్నా కూడా చెప్పేసాను. ఇడాగమంతి చెప్పండి చెప్పండి. డి ప్లస్ తవ్య, డి ప్లస్ ఇతవ్య. దయిత ఒకటి చెప్పాలి ఈకారం ధాతువులు, షీకేమో శయితవత్ అర్థమైందమ్మా. అలాగే అలాగే తవత్కేమో శయితవత్ దయితవత్ దానికేను చెప్పవద్దు. ఇక మిగతా దాంతో ఒకటి చెప్పండి, అక్కడ ఇడాగమం రాతే ఇక్కడ కూడా ఇడాగమం రాదమ్మా. ఆ తుమ్ముల్లో తవ్యాల దగ్గర ఇడాగమం రాకపోతే ఇక్కడ అసలే రాదు. అక్కడ వచ్చిన వాటిలో కూడా కొన్ని ఇక్కడ ప్రొహిబిషన్ ఉంది, అది గమనించాల్సింది. వినయ్ చెప్పు కొంచెం. కొన్ని ధాతువులు ఇక్కడ మనము తృచ్చు తవ్య తుమ్ములో ఏ ధాతులకి అయితే రావనుకున్నామో ఆ ధాతులకి కిత్తులలో కూడా రాదు, కానీ కొన్ని ధాతులకు వస్తాయి అనుకున్నాం కదండి, ఈకారము ఈకారాంతాల్లో. అందులో కొన్నిటికి ఇడాగమం వస్తుంది కిత్తులలో. ఇంకా ఇకారాంతాల్లో శ్విధాతువు, ఈకారాంతాల్లో రెండిటికి వస్తుంది. అర్థమైంది కదండి?
ఒకసారి రూపాలు చెప్పండి, ఒకసారి ప్రాతిపదిక రూపాలు ఒకసారి చెప్పండి. షీ ధాతువు డి ధాతువు తోటి కిత్తుల కన్నారా అర్థమైంది కదండి, ఇప్పుడు క్లియర్ అయింది కదండి. అంటే ఈకారాంత ఈకారాంతాల్లో కిత్తుల దగ్గర కూడా మనకి డాగం వస్తుంది. పైన కొన్నిటికి రాదని చెప్పుకున్నాము, ఇక్కడ కవ్య తుమ్ములలో కొన్ని ధాతులకి రాదు అని చెప్పుకున్నాము. అంటే కేవలం రెండు ధాతులకు మాత్రమే వస్తుంది ఈకారాంతాల్లో. ఈకారాంతాల్లో కూడా రెండు ధాతులకు మాత్రమే వస్తుంది. ఈ నాలుగు ధాతులకు మినహాయించి ఇంకే ధాతులకి కూడా ఇడాగమం రావట్లేదు. ఇందులో కూడా కిత్తుల దగ్గర శ్రీధాతవు మినహాయించి మిగతా మూడు ధాతువులకి కూడా ఇడాగమం అనేది కనిపిస్తోంది మనకి. అర్థమవుతుంది కదండి, డిఫరెన్స్ తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు ఈకారాంత ధాతువులో జి ధాతువు తీసుకొని చెప్పండి ఒకసారి, కిత్తులకి మాత్రమే. ఇక్కడ గుణం చెప్పండి, ఇక్కడ గుణం చెప్పద్దు. ఓకే, గుణం రాదు అయితే జిత వస్తుంది. జితా జితవత్ దగ్గర గుణము వేటికి ఇడాగము వస్తుందా రాదని సందేహం తప్ప గుణము వేటికి రాదు. ఇప్పుడు వ్యతిరేకత చెప్పిస్తావయ్యా, నై సమాసాలు గురుగారు అన్నిటికీ నై సమాసాలు చెప్పిస్తే చెప్పించి ఓపికారు. గురుగారు మనకి జస్ట్ 5 మినిట్స్ టైం ఉంది, మరి చాలు, ఒక నిమిషం చాలు అతనికి. చెప్పేసి ఇప్పుడు నై సమాసము ఏదైతే ఉందో, ఇప్పటి వరకు మనకి 9 ప్రత్యయాలు పరిచయం చేసుకున్నాము. 9 ప్రత్యయాలలో అన్ని ధాతువులకి మనకి ప్రాతిపదికల్లో ఏర్పడ్డాయి. ఈ అన్ని ధాతువులకి నై సమాసము చేస్తే ధాతువులకి అన్ని ప్రాతిపదికలకు నై సమాసము చేసినట్లయితే వాటి నెగిటివ్ ఫార్మ్స్ వచ్చేస్తుంటాయి మనకి. అంటే ఎంత లాభం చూడండి, ఒక చీర కొంటే రెండు చీర ఫ్రీగా అన్నట్టుగా అడగం పెట్టేస్తే నెగిటివ్ అన్నిటిగా అడగం పెట్టండి అమ్మా. జేత అంటే జయించేవాడు, అజేత అంటే జయించని వాడు. జేతవ్య అజేతవ్య, జీతం అజేతం, అర్థమవుతుంది కదా. ఇక్కడ నుంచి చెప్పండి, మొదటి నుంచి చెప్పండి, మీకు గుర్తున్నది ఆధాతుతో చెప్పండి, ఆకారంతాల నుంచి చెప్పుకుంటారండి. అంతే చూడండి, చెప్పించండి మీకు తెలిసిన అన్ని కూడా. చెప్పాలి కొంచెం చెప్పేసండి, ధ్రువ అయితే మళ్ళీ జేత అని చెప్పాలి కదా. పాత్ర కాస్త పాత అని సుమంతం ఏమైపోతుందమ్మా, ప్రాతిపదిక కాదు కదా, పాత అవుతుంది. చెప్పండి,
అర్థమవుతుంది కదా, జిత అజిత ఇక్కడ చెప్పండి, అజితవత్తు జిత్వా అజిత్వా, ఎంత సుఖం చూడండి మీరు. అంటే సింపుల్ గా ఆ చేసిన వల్ల రూపాయలు డబుల్ అయిపోయి మీకు అంతా కూడా. అర్థమైందండి, అంటే ప్రాక్టీస్ చేయండి అమ్మా, చేస్తే రేపు సందేహం ఉంటాడు. అంటే బోల్డ్ విషయాలు తెలుస్తాయి మీకు, బోల్డ్ డబ్బులే డబ్బులు. అడగండి గురుగారు. చెప్పండి మాస్టర్. చెప్పండి. చాలా మెల్లిగా వినిపిస్తుంది అమ్మా, కొంచెం సౌండ్ పెంచారా? లోయా ఫోన్లో లోయా పురుష అంతే, నైతత్ పురుష అమ్మా అంతే, నైతత్ పురుష. గురుగారు ఒక రెండు నిమిషాలు నాకు టైం వదిలేయండి. అయ్యో తీసుకోండి మాస్టర్. అమ్మా ఇందాక ఎవరో ఒకళ్ళు ఏమడిగారంటే ఒక ప్రశ్న వేశారు, వాళ్ళని వాళ్ళనే సమాధానం ఆలోచించమని చెప్పాం యూకారం గురించి. వినయ్ ఆ యూజ్ విత్వయ్యా రైట్ అమ్మా, మీకు సమాధానం దొరికిందా దొరకలేదా? దొరికిందండి. ఏంటి చెప్పండి అయితే? అది యా అకారంతో ఎలాగూ ఇడాగమం అలా చెయ్య కనుక అవన్నీ వద్దు. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, అక్కడ యూ ఉన్నది ఎందుకు వలాదుల్లో రాదు, ఇక్కడ వచ్చింది ఎందుకు యూ వచ్చింది అని అడిగారు మీ ప్రశ్న. అది అవునా? అదే అది ఒక్క అది అవునండి. అది ఒక్కదానికే కాదు, అది రావడంలో తప్పేమిటి? అది వలాదులు ప్రత్యయాలకి చూస్తున్నాము, ఇక్కడ యుకారం అనేది ధాతువులో చెప్పింది. ఈ రెండింటి తేడా అది. అర్థమైందమ్మా? ఇప్పుడు తేడా ఉందా అక్కడ? లేదు కదా, ఎక్సెప్షన్ కాదు కదా ఇది. ఎక్సెప్షన్ కాదు, డిఫరెన్స్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు అర్థమైంది రైట్. నై సమాసం అర్థమైంది కదండి, నై తత్పురుష సమాసం అర్థమైంది. ఒకసారి ఈ స్తుధాతువు తీసుకొని చెప్పరా ఒకసారి. నెగిటివ్ ఫార్మ్స్ అదే నై తత్పురుష కూడా పెట్టి చెప్పండి. ఆయనకి ఇచ్చేసారు. అయిపోయింది అయిపోయింది చెప్పేసి ఆ యూ గురించి ఒకటే ధాతువు ప్రత్యయం అని డిఫరెన్స్ చూపిద్దాం అడిగాను. చెప్పు వినయ్, చెప్పు టైం వేస్ట్ చెప్పేసి చెప్పండి. ఎవరైనా నుదాదు టకటక అన్ని నైపత్రికాలు చెప్పండి, నై సమాధానం చేసి. నో ప్లస్ త్రూ నేతవ్య అనేతవ్య ఏమవుతుందండి? తర్వాత తవ్య తుమున్ అంతేనండి. నెక్స్ట్ ఫైవ్ సెకండ్స్ చెప్పండి బాబు, ఫైవ్ సెకండ్స్ లో కట్ అయిపోతుంది, టైం అయిపోయింది. అమ్మా మిగతా అన్ని రేపు చదువుకుంటున్నాం మనము, ఇవాళకి టైం అయిపోయింది. నమస్తే.